కోపంగా ఉన్నప్పుడు ముఖం ఎందుకు ఎర్రబడుతుంది? చెవులు లేని పాము నాదస్వరం ఎలా వింటుంది? మన ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ క్లియర్గా ఎందుకుండవు? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రపంచవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ కన్నా మ్యూజిక్ ఇండస్ట్రీ కన్నా వీడియో గేమ్ ఇండస్ట్రీ పెద్దది. ఎందుకంటే ఆ కంపెనీలకు అంత రాబడి వస్తుంది. అన్నిటికంటే అతి తక్కువ జీవితకాలం కలిగినవి మేఫ్లైస్. ఇవి కేవలం 24 గంటలు మాత్రమే జీవిస్తాయి. బట్టల మీద ఇంక్ మరకలను టూత్ పేస్ట్తో పోగొట్టవచ్చు. మరక పడిన చోట టూత్ పేస్ట్ రుద్ది అది ఆరిన తర్వాత కడిగేస్తే మరకపోతుంది. ఫైర్ ఫాక్స్ లోగోలో కనిపించే జంతువు నక్క కాదు, అది రెడ్ పాండా. అవి తూర్పు హిమాలయాలు ఇంకా దక్షిణ చైనా ప్రాంతాల్లో నివసిస్తాయి. నార్వేలోని దాదాపు అన్ని యూనివర్సిటీల్లో విదేశాల నుండి వచ్చి చదువుకునే విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్తారు. మనకు మూడు కోతుల గురించి తెలుసు, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. అయితే కొన్ని చోట్ల నాలుగవ కోతి కూడా ఉంటుంది, అదే చెడు చేయకు. రోమియో జూలియట్లది ఒక గొప్ప లవ్ స్టోరీగా చెప్తుంటారు. అయితే వాళ్ల లవ్ స్టోరీ కేవలం 3 రోజులు మాత్రమే నడిచింది. తేళ్లు ఊపిరి తీసుకోకుండా 6 రోజులు బ్రతకగలవు, ఆహారం తీసుకోకుండా సంవత్సరం పాటు బ్రతికేయగలవు. సాధారణంగా కంటే ఒత్తిడిలో ఉన్నప్పుడు 10 రెట్లు ఎక్కువ జుట్టు రాలిపోతుంది. యాపిల్స్ నీటిలో వేస్తే తేలుతాయి, ఎందుకంటే వాటి పరిమాణంలో 25% గాలే ఉంటుంది. ఉడుతలు నేల మీదకి దూకినప్పుడు సూపర్ హీరోలాగా పోజు పెడతాయి. హాలీవుడ్ సినిమాల్లో విలన్స్ చేతుల్లో ఐఫోన్ ఉండటాన్ని ఆ కంపెనీ అంగీకరించదు, అది వాళ్ల పాలసీకి వ్యతిరేకం. జేసీబీ యొక్క ఫుల్ ఫామ్ జోసెఫ్ సిరిల్ బ్యాంఫోర్డ్. ఇది ఒక బ్రిటిష్ మల్టీనేషనల్ కంపెనీ. వీళ్ళు కన్స్ట్రక్షన్లో ఉపయోగించే మెషీన్లను తయారు చేస్తారు. చరిత్రలో అత్యధిక సంఖ్యలో అమ్ముడుపోయిన సెల్ ఫోన్లు ఏవంటే నోకియా 1100 ఇంకా నోకియా 1100. ఈ రెండు మోడళ్లు కూడా 250 మిలియన్ యూనిట్లపైనే అమ్ముడుపోయాయి. ముక్కుకి పై పెదవికి మధ్యలో ఉండే సొట్టని ఫిల్ట్రమ్ అని పిలుస్తారు. దీనివల్ల ప్రత్యేకమైన ఉపయోగం ఏమీ లేదు, ఇది శరీర నిర్మాణంలో భాగంగా ఏర్పడింది. డాల్ఫిన్లు గర్భవతి అయిన మహిళల దగ్గరికి ఆసక్తికరంగా వెళ్తాయి, ఎందుకంటే అవి అల్ట్రాసౌండ్ ద్వారా గర్భంలో ఉన్న శిశువు యొక్క హార్ట్ బీట్ని వినగలవు. విటమిన్ డి సూర్యుడి నుండి రాదు, అది మన శరీరంలోనే తయారవుతుంది. సూర్యుడి కిరణాలు మన చర్మాన్ని తాకినప్పుడు మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ నుండి విటమిన్ డి తయారవుతుంది. పాండాలకు పడుకునే ప్లేస్, పడుకునే పొజిషన్ గురించి పట్టింపు ఉండదు. అవి ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా పడుకుండిపోగలవు. ఇది యాపిల్ కంపెనీ యొక్క మొట్టమొదటి లోగో. దీనిలో న్యూటన్ ఒక యాపిల్ చెట్టు కింద కూర్చుని ఉన్నట్లు ఉంటుంది. దీన్ని గీసింది రొనాల్డ్ వేన్. అరటిపళ్ళు త్వరగా పండిపోకుండా ఎక్కువ కాలం ఉండాలంటే ముచ్చిక చుట్టూ ఏదైనా ప్లాస్టిక్ కవర్ని చుట్టేయాలి. ఏదైనా కాయ పండే ప్రక్రియలో ఇథిలిన్ గ్యాస్ విడుదలవుతుంది. ముచ్చిక చుట్టూ ప్లాస్టిక్ కవర్ చుట్టేయడం వల్ల ఇథిలిన్ గ్యాస్ అరటిపండు యొక్క మిగతా భాగాలకు చేరుకోదు, అందువల్ల అది త్వరగా పండిపోకుండా ఉంటుంది. జంతువుల్లో అత్యధిక గర్భధారణ కాలం కలిగింది ఏనుగు. ఏనుగు కడుపులో బిడ్డని 18 నుండి 22 నెలలు మోస్తుంది. 1996 మైకేల్ జాక్సన్ ఇండియాలో పెర్ఫామ్ చేయడానికి వచ్చినప్పుడు ఆ షో ద్వారా వచ్చిన డబ్బులో 1 రూపాయి కూడా తను తీసుకోలేదు. ఆ మొత్తాన్ని ఇండియాలో నిరుద్యోగుల కోసం 2 లక్షల ఉద్యోగాలను కల్పించడానికి వినియోగించాడు. ప్రఖ్యాత ఫుట్బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఒంటి మీద 1 టాటూ కూడా వేయించుకోలేదు. దానికి కారణం అతను తరచూ రక్తదానం చేస్తూ ఉంటాడు. టాటూ వేయించుకుంటే అది వేయించుకున్న 6 నెలల వరకు రక్తదానం చేయకూడదు. పెంపుడు కుక్కలు వాటి యజమాని వేరే కుక్కతో గానీ లేదా వేరే పెంపుడు జంతువుతో గానీ ఆప్యాయంగా ఉంటే ఈర్ష్యపడతాయి. కొంతమంది ఆనందంగా ఉండటానికి కూడా భయపడతారు. ఎక్కువ ఆనందం కలిగినప్పుడు ఆ వెంటనే ఏదైనా విషాదకరమైన సంఘటన జరుగుతుందేమో అన్న భయంలో ఉంటారు. దీన్నే చెరోఫోబియా అంటారు. ఒక పదార్థం యొక్క రుచిలో 80% దాని సువాసన మీద ఆధారపడి ఉంటుంది. రుచి సువాసన రెండు ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి. సువాసన గ్రహించకుండా ఆ పదార్థం యొక్క రుచిని పూర్తి స్థాయిలో ఆస్వాదించలేము. కొంతమందికి పడుకున్న తర్వాత ఎసిడిటీ వల్ల గుండెల్లో మంటగా ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఎడమవైపుకి తిరిగి పడుకోవాలి.
అలా పడుకుంటే కడుపులో గ్యాస్ట్రిక్ జ్యూస్ ఇసోఫాగస్ కన్నా దిగువకి ఉండటం వల్ల గుండెల్లో మంట రాదు, డైజెషన్ కూడా బాగా జరుగుతుంది. అదే కుడివైపుకు పడుకుంటే గ్యాస్ట్రిక్ జ్యూస్ ఇసోఫాగస్ లోకి చేరి గుండెల్లో మంట పుట్టిస్తుంది. ఒకప్పుడు లండన్ నుండి ఇండియాలో కల్కత్తా వరకు ఒక బస్సు నడిచేది. అది ప్రపంచంలోనే అతి పొడవైన బస్ రూట్. ఈ బస్ సర్వీస్ 1957 నుండి 1976 వరకు నడిచింది. వండర్ ఉమెన్ పాత్రలో నటించిన హాలీవుడ్ నటి గాల్ గ్యాడట్ ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమె గర్భవతి. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు రీషూట్ చేస్తున్న సమయంలో ఆమె 5 నెలల గర్భవతి. నార్వేలో స్వాల్బర్డ్ అనబడే ఒక అండర్ గ్రౌండ్ సీడ్ వాల్ట్ ఉంది. అందులో ప్రపంచంలో లభించే చాలా రకాల విత్తనాల శాంపిల్స్ ను భద్రపరుస్తారు. ప్రకృతి వల్ల కానీ మనిషి వల్ల కానీ ఈ భూమికి అనుకోని విపత్తు ఎదురైనప్పుడు ఆహార కొరత లేకుండా ఉండటం కోసం ఈ విత్తనాలను భద్రపరుస్తున్నారు. ఆక్టోపస్ ఒకేసారి 56,000 గుడ్లను పెడుతుంది. తల్లి 6 నెలల పాటు తిండి కూడా మానేసి వాటిని రక్షిస్తుంది. ఆ గుడ్లు బియ్యం గింజలు ఎంత చిన్నగా ఉంటాయో అంత పరిమాణంలోనే ఉంటాయి. ఒకప్పుడు డీనోథీరియం అనే జంతువులుండేవి. అవి అచ్చం ఇప్పటి ఏనుగుల్లాగే ఉండేవి, కాకపోతే వాటి తొండాలు చిన్నగా ఉండేవి. వాటి కింది దవడ పొడవుగా ఉండి వంకర తిరిగి ఉండేది. సూర్యుడు భూమి కన్నా పురాతనమైనవాడు, కానీ భూమి మీద ఉండే నీరు సూర్యుడి కన్నా పురాతనమైనది. ఎందుకంటే ఈ నీరు గ్యాలక్సీలో ఉండే ఇంటర్స్టెల్లార్ గ్యాస్ నుండి ఏర్పడింది. ఇంటర్స్టెల్లార్ గ్యాస్ లో ఎక్కువ భాగం హైడ్రోజన్ మరియు హీలియం ఉంటాయి. అరటిపళ్ళు పెరిగే కొద్దీ కిందకి కాకుండా పైకి, అంటే సూర్యుడి వైపు పెరుగుతాయి. సూర్యరశ్మి కోసం ఇలా పైకి పెరగడం వల్ల వంకరగా తయారవుతాయి. ఇలా పైకి పెరగడాన్ని నెగటివ్ జియోట్రోపిజం అంటారు. కొన్ని వారాల పాటు ప్రతిరోజు క్యారెట్లు ఎక్కువగా తింటే మన చర్మం యెల్లో ఆరెంజ్ కలర్లోకి మారిపోతుంది. క్యారెట్లు ఎక్కువగా తినడం వల్ల వాటిల్లో ఉండే బీటా కెరోటిన్ మన రక్తంలో ఎక్కువగా కలవడం వల్ల చర్మం రంగు మారిపోతుంది. హ్యారీ పాటర్ సిరీస్ రచయిత అయిన జేకే రౌలింగ్ ఒకప్పుడు బిలియనీర్, కానీ తను సంపాదించిన దానిలో చాలా మొత్తం దాన ధర్మాలు చేయడం వల్ల బిలియనీర్ స్టేటస్ కోల్పోయారు. బట్టలకు అంటుకున్న చూయింగంని తొలగించాలంటే బట్టలను ఫ్రీజర్లో కాసేపు ఉంచాలి. చూయింగం గట్టిపడేంత వరకు ఉంచాలి, లేదా చూయింగం మీద ఐస్ క్యూబ్తో కాసేపు రుద్దినా అది గట్టిపడుతుంది. ఆ తర్వాత దాన్ని చేత్తో కానీ, స్పూన్తో కానీ, లేదా చాకుతో కానీ సులువుగా తీసేయచ్చు. మనం సాధారణ ట్యాప్ వాటర్తో ఐస్ క్యూబ్స్ తయారు చేస్తే అవి క్లియర్గా ఉండవు. ఐస్ క్యూబ్స్ మధ్యలో తెల్లగా మబ్బు పట్టినట్లు ఉంటాయి. ఐస్ క్యూబ్స్ క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలంటే వాటిని తయారు చేయడానికి మరిగించి చల్లార్చిన నీటిని వాడాలి. ఎందుకంటే సాధారణ నీటిలో డిజాల్వ్డ్ గ్యాసెస్, ఇంకా ఇంప్యూరిటీస్ ఉంటాయి. వాటి వల్ల ఐస్ క్యూబ్స్ క్లియర్గా రావు. మరిగించిన నీటిలో అవి ఉండవు కాబట్టి ఐస్ క్యూబ్స్ క్లియర్గా వస్తాయి. పాములవాడు బోర ఊదుతుంటే దానికి తగ్గట్టు పాము నాట్యం చేయడం చూసే ఉంటాం. అయితే పాములకి చెవులు ఉండవు కదా, మరి ఆ వాయిద్యం ఎలా వినిపిస్తుంది? దానికి తగ్గట్టు ఎలా నాట్యం చేస్తుందంటే, పాములవాడు బోరని ఊదుతూ అటూ ఇటూ ఊగుతుంటే పాము ఆ బోరని ప్రమాదకరంగా భావించి పడగ విప్పి అది ఇటు ఊగితే పాము కూడా దానికి తగ్గట్టు ఊగుతుంది. అందుకే కొన్నిసార్లు ఆ బోర మీద బొసలు కొడుతూ కాటు వేస్తుంది కూడా. యాస్ట్రోనాట్లు 2 రకాల సూట్లు వేసుకుంటారు, ఒకటి ఆరెంజ్ కలర్, ఇంకొకటి వైట్ కలర్. ఆరెంజ్ కలర్ సూట్ ఎప్పుడు వేసుకుంటారంటే అంతరిక్ష ప్రయాణానికి బయలుదేరినప్పుడు, అంతరిక్షానికి వెళ్లిన తర్వాత స్పేస్షిప్లో ఉన్నప్పుడు, ఇంకా భూమికి తిరిగి వచ్చేటప్పుడు వేసుకుంటారు. ఎందుకంటే భూమి మీద ఈ రంగు మిగతా వాటితో కలిసిపోకుండా ప్రత్యేకంగా కనిపిస్తుంది కాబట్టి. అంతరిక్షంలో స్పేస్షిప్ బయట ఉన్నప్పుడు మాత్రం తెలుపు రంగు సూట్ని వేసుకుంటారు. తెలుపు రంగు అంతరిక్షంలో స్పష్టంగా కనిపిస్తుంది, ఇంకా సూర్యుడి నుండి వచ్చే వేడిని రిఫ్లెక్ట్ చేస్తుంది. కోపంలో ఉన్నప్పుడు మన మొహం ఎర్రగా మారుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఆ సమయంలో గుండె వేగంగా కొట్టుకుని కండరాలకు ఎక్కువ రక్తాన్ని సరఫరా చేస్తుంది. దానివల్ల రక్తనాళాలు ఉబ్బుతాయి. మొహం మీద రక్తనాళాలు చర్మానికి దగ్గరగా ఉండటం వల్ల మొహం ఎర్రగా కనిపిస్తుంది. కోపంగా ఉన్నప్పుడు శరీరాన్ని పోరుకి సిద్ధం చేయడం కోసం ఇలా జరుగుతుంది.